కథ ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేసే హీరోగా నాచురల్ స్టార్ నానికి పేరుంది అయితే నాని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది నాని నటించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్గా నిలుస్తుంటే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం పేరుకి తగ్గట్టుగా వసూళ్లు రాక అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకోని హిట్స్ అనిపించుకుంటున్నాయి నాని కెరీర్లో నేను లోకల్ ఎంసీఏ దసరా వంటి కమర్షియల్ మాస్ సినిమాలు టాప్ గ్రాసర్ గా నిలిచాయి ముప్పై ఐదు కోట్ల షేర్తో నేను లోకల్ నలభై కోట్ల షేర్తో ఎంసీఏ అరవై మూడు కోట్ల షేర్ తో దసరా సత్తా చాటాయి కానీ గొప్ప చిత్రాలుగా పేరు తెచ్చుకున్న కొన్ని సినిమాలు మాత్రం ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయాయి నాని కెరీర్లో ఉత్తమ చిత్రం అంటే ఎక్కువ మంది చెప్పే పేరు జెర్సీ కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ముప్పై కోట్ల లోపే షేరే రాబట్టింది అలాగే శ్యామ్ సింగర్ రాయ్ చిత్రానికి కూడా మంచి పేరు వచ్చింది కానీ వసూళ్లు మాత్రం ముప్పై కోట్ల షేర్ దాటలేదు ఇక గ్యాంగ్ లీడర్ అంటే సుందరానికి వంటి సినిమాల పరిస్థితి మరీ దారుణం విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఆదరించలేదు కానీ తరువాత మాత్రం మంచి సినిమాలుగా ప్రశంసలు అందుకున్నాయి ఇటీవలే విడుదలైన నానాకు మంచి పేరు వచ్చింది కానీ ఈ సినిమా కూడా ముప్పై కోట్ల షేర్కే పరిమితమయ్యే అవకాశం ఉంది మిగతా హీరోలతో పోలిస్తే నాని ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం ఓ మోస్తారు విజయాలనే అందిస్తున్నారు అదే ఆయన రెగ్యులర్ మాస్ సినిమాలు చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తున్నారు మరి భవిష్యత్తులో నాని కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతాడో లేక ఇదే బాటలో పయనిస్తూ ప్రేక్షకులనే తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడో చూడాలి